ఫౌండేషన్ మన గురు గారు గంపనేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ మీ ముందు ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి ముఖ్య కారకులు అయినటువంటి మా తల్లిదండ్రులకు ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా డెసిషన్ మేకింగ్ క్లాస్ వినడానికి రెడీగా ఉన్నారా? ఉన్నారా? ఓకే. నిర్ణయాలు తీసుకోవడం ఎలా? నిర్ణయాలు తీసుకోవడం ఒక కళ, అంతేనా? నిర్ణయాలు తీసుకోవడం ఒక కళ. రైట్. మనం ఈ డెసిషన్ మేకింగ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ కూడా క్వశ్చన్ ఉంటుంది. ఈ స్టోరీ చెప్పిన తర్వాత మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బాగా శ్రద్ధగా వినండి, నేను క్వశ్చన్ అడుగుతాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము, ఎందుకంటే మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు మీ ముఖం ఎలా ఉంటాయి, మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి చూడాలి కదా. చూడాలా వద్దా? ఎస్ఆర్ఐ ఓకేనా? అందరు కూడా దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. ఓకే, ఒక చిన్న స్టోరీ చెప్తాను. అనగనగా ఒక రాజు, అనగనగా అనగనగా ఒక రాజు. ఆ రాజుకి అందమైన కుమార్తె కంటే పెళ్లి చేయాలి కదా. పెళ్లి చేయాలంటే పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారు? ఒక స్వయంవరం పెట్టేవాళ్ళు. స్వయంవరం అంటే వివిధ రాజులు వచ్చేవాళ్ళు, సాధారణ ప్రజలు వచ్చేవాళ్ళు, వాళ్ళకి రకరకాల టెస్టులు పెట్టేవాళ్ళు. ఆ రకరకాల టెస్టుల్లో చాలా మటుకు కొంత స్క్రాప్ అంతా వెళ్ళిపోయినారు చాలా రకాల టెస్టుల్లో. చివరికి ఒకరో ఇద్దరు మిగిలినారు. ఒకరో ఇద్దరు మిగిలినారు వాళ్ళలో నుంచి మళ్ళీ టెస్ట్ చేసి ఒకరిని తీసుకోవాలి. అందులో మహామంత్రికి ఇష్టమైన వాడు, మహామంత్రికి దగ్గర ఉన్నవారు, అతన్ని ఎలాగైనా రాజకుమారికి రాజుగా ఎన్నుకోవాలని చెప్పి మహామంత్రి అంటే ఆలోచన చేస్తుంటారు కదా. మామూలుగా ఎవరైతే యువరాజు వస్తారో మహామంత్రి చేతుల్లో ఉంటే తన పని బాగా జరుగుతుంది. ఎందుకంటే రాజుల కాలంలో రాజు కంటే పవర్ఫుల్ మహామంత్రి. ఎందుకంటే మనకు చాణక్యుడు ఉన్నాడు కదా, చాణక్యుడు రాజు కాదు మహామంత్రి, అతని చాణక్య ఆలోచనలు ఉంటాయి. అలా మహామంత్రి ఎవరైతే నాకు బాగా తెలిసిన వాళ్ళు రాజు అయినాడు అనుకో, నాకు బాగా పని జరుగుతుందని ఆయన కుయుక్తులు వేస్తాడు. ఎవరు మహామంత్రి ఎలా అయినా అని నా అనుచరుడు రాజు కావాలని అప్పుడు టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ లో అతను ఫెయిల్ అవుతాడు రాజు ఎవరైతే మంత్రి తీసుకొచ్చాడో అతన్ని. ఇంకా మిగిలింది ఒకరు సాధారణ వ్యక్తి మిగులుతాడు. అప్పుడు అతనికి రాజు అతన్నే అల్లుడుగా చేసుకోవాలని రాజుకు ఇష్టం ఉంది. కానీ మహామంత్రికి అతన్ని రాజు యువరాజుగా రాకూడదని చెప్పేసి ఎలాగైనా అతన్ని ఆ టెస్ట్ నుండి ఫెయిల్ చేయాలని చెప్పేసి ఒక చిన్న టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ ఏంటంటే ఒక సంచిలో రెండు బాళ్ళు వేస్తాడు. ఆ రెండు బాళ్ళు వేసి మేము ఏదైతే కలర్ చెప్తామో దాన్ని విసిరేయాలి, ఆ కలర్ ఏదో మాకు చెప్పాలి అంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఆ దాంట్లో ఆ సంచిలో ఏదైతే ఉందో సంచిలో రెండు కూడా రెడ్ బాల్ చేస్తాడు. బాగానండి, ఆ సంచిలో రెండు రెడ్ బాల్ చేస్తాడు. కానీ మంత్రి ఏమడుగుతాడంటే నాకు మీరు గ్రీన్ బాల్ చూపించాలి. అది అతనికి తెలియదు. మీరు ఆ ప్లేస్ లో ఉంటే ఏ విధంగా డిసిషన్ తీసుకుంటారు? ఎవరైనా అడ్మిట్ చేసుకొని చెప్పొచ్చు. రెండు రెడ్ బాల్ చేశాడు కానీ మంత్రి మాకు గ్రీన్ బాల్ చూపించాలంటాడు, ఎలా డిసిషన్ తీసుకుంటారు చెప్తారా? ఎవరైనా ఇన్న వాళ్ళు సార్ రాజుకి గ్రీన్ స్పెడ్స్ పెట్టి సార్ మీరు మాట్లాడే వాళ్ళు ఒకసారి వీడియో ఆన్ చేసుకొని చెప్పండి సార్. సార్ రాజుకి గ్రీన్ స్పెడ్స్ పెట్టి చూపించొచ్చు కదా సార్. ఎలా రాజుకి గ్రీన్ స్పెడ్స్ పెట్టుకోమని చెప్పేసి? చెప్పండి సార్
సార్ చెప్పండి సార్. అంటే నేను ఆల్రెడీ వేరే చోట విన్నాను చెప్పమంటే చెప్తాను సార్ అంటాను. ఏంటండి? నేను ఆల్రెడీ ఆల్రెడీ వేరే చోట విన్నాను. ఇది విన్న వాళ్ళు సార్, విన్న వాళ్ళు వద్దు సార్. నేను ఇందాక చెప్పాను మెంటర్స్ ట్రైనర్స్ ఆల్రెడీ విన్న వాళ్ళు చెప్తే ఉపయోగం ఉండదు కదా సార్. విన్న వాళ్ళు చెప్తేనే డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుస్తుంది సార్. సార్ శివరామ్ సార్ చెప్పండి సార్, హ్యాండ్ రైజ్ చేశారు. సరే, ఈ కేసులో ఏంటంటే బాల్ విసిరేయమన్నాడు. విసిరేసిన బాల్ ఏంటంటే కనపడే విధంగా విసిరేస్తే ఓకే, హియర్ ద రెడ్ బాల్, కాబట్టి లోపల ఉన్నది కంపల్సరిగా గ్రీన్ బాల్ అని ప్రూవ్ చేయొచ్చు. సార్ ట్విస్ట్ ఇనలేదు మీరు, అక్కడ సచ్చులు వేసినవి రెండు కూడా రెడ్ బాల్స్, రెండు రెడ్ బాల్స్ ఏ, కాబట్టి బయటకి విసిరింది ఏదైతే ఉందో అది కనపడేటట్టుగా ఓకే సీ దిస్ రెడ్ బాల్, సీ దిస్ బాల్, ఐఎమ్ థ్రోయింగ్ దిస్ అని చెప్పి పబ్లిక్ తెలిసే విధంగా చెప్పి దాన్ని విసిరేస్తే ఆబ్వియస్ గా లోపల ఉన్నది గ్రీన్ అని ప్రూవ్ చేయొచ్చు, ఎందుకంటే అది బయటకి తీయం కాబట్టి. ఓకే సార్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. ఇంకెవరైనా సార్ కరెక్ట్ చెప్పారు, ఇంకెవరైనా? అంతేనా? రైట్, సార్ చెప్పింది కరెక్టే. అత వాళ్ళకి తెలియదు కాబట్టి సమయ స్ఫూర్తిగా అతను ఏం ఆలోచించాలో అర్థం కావలేదు. అంటే ఆ స్పాట్ లో వాళ్ళకి తెలియదు కదా, అక్కడ ఉన్న ఒక బాల్ తీసుకొని దూరంగా ఇసిరేసి ఇది ఇది మీరు ఏదైతే అన్నారో, మీరు అడిగింది గ్రీన్ బాల్ కదా, నేను ఇసిరేసింది ఇక్కడ మీకు సంచిలో మిగతా ఉన్నది గ్రీన్ బాల్ అని మీరే చూసుకోండి అని చెప్తాడు. కానీ గ్రీన్ బాల్ ఉండదు కదా, వాళ్ళు ఆల్రెడీ రెండు రెడ్డు పెట్టారు కాబట్టి నేను ఇసిరేసింది గ్రీన్ బాల్, మిగతాది వేరేది ఉంటుంది అని చూసుకుంటాడు అనమాట. అది చిన్న క్వశ్చన్ అనమాట. ఓకే, అండర్స్టాండ్ సార్? కలీ మొహమ్మద్ సార్, ఓకే ఫైన్ సార్, రైట్ రైట్ సార్, ఓకేనా? ఐ హోప్ యు అండర్స్టాండ్. ఓకే అయితే థమ్స్ అప్. రైట్, ఓకే. సరే, మనము డెసిషన్ మేకింగ్ లో మనకి రకరకాల డెసిషన్స్ ఉంటాయి. ఆ డెసిషన్స్ ఏ టైప్స్ ఉంటాయి, డెసిషన్ తీసుకోవడంలో మనకి ఏమి అడ్డంకులు ఏమున్నాయి, డెసిషన్ రకాలు, వీటన్ని గురించి ఒక చిన్న పీపీటీ ద్వారా మనము ఈరోజు డిస్కషన్ చేసుకున్నాం. ఐ విల్ షేర్ మై స్క్రీన్. సార్ స్క్రీన్ కనపడుతుందా సార్? సార్ ఎనీవన్ స్క్రీన్ కనపడుతుందా? Yes, sir. Yes, sir. Okay, 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 right. ఈరోజు మన టాపిక్ ఏంటి? ఈరోజు టాపిక్ ఏంటి మనకి? డెసిషన్ మేకింగ్ సార్. డెసిషన్ మేకింగ్, రైట్. డెసిషన్ మేకింగ్ స్కిల్స్, రైట్. మనం డెసిషన్ తీసుకోవడానికి రకరకాల ఛాయిసెస్ ఉంటాయి, అంతేనా? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఛాయిసెస్. Life is all about choices. మనము ఆ చాయిస్లలో డెసిషన్ తీసుకోవడానికి కొన్ని మనకు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూజన్స్, ఆ కన్ఫ్యూజన్స్ ఎలాంటివి ఉన్నాయనేది ఒక చిన్న డిస్కషన్ చేసుకున్నాం. మనకి చాయిసెస్ ఉన్నాయి కదా, ఏదైతే మనకు చాయిసెస్ ఉన్నాయి కదా, ఆ చాయిసెస్ లో ఒక్కొక్కసారి రెండు ఐస్ క్రీమ్ పెడతారు, కూల్ డ్రింక్ పెడతారు, రెండు కూడా బాగా ఇష్టమే, రెండిట్లలో ఏది తీసుకోవాలనేది కన్ఫ్యూజన్, అంతేనా? కన్ఫ్యూజన్, అలాంటి కన్ఫ్యూజన్స్ మనకి ఏవి ఉంటాయి చూద్దాం ఒకసారి. ఇది 3E+1H అంటారు అనమాట. ఈ కన్ఫ్యూజన్స్ 3E+1H. 3E అంటే ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, ఎకనామికల్ అండ్ 1H అంటే హెల్త్. ఇది ఏ విధంగా మనము చూద్దాం. ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఉంటే మనకు, ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ డిగ్రీలు, బీఈడీలు, పిహెచ్డీలు కాదు, మనము ఏదైనా అని ఒక అవగాహన ఉన్నా కూడా దాన్ని ఎడ్యుకేషన్ అంటారనమాట. మనకు ఎడ్యుకేషన్ ద్వారా ఏమొస్తుందంటే మనకు నాలెడ్జ్, తర్వాత వచ్చేసి అవేర్నెస్, అండర్స్టాండింగ్, విజన్ వస్తుంది ఎడ్యుకేషన్ ద్వారా. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ బాగా చదువుకున్న వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారు, చదువు రాని వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. సపోజ్ మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకు 3వ తరగతి చెందినటువంటి పుల్లారెడ్డి గారు, అందరికి తెలుసు కదా పుల్లారెడ్డి గారు, పుల్లారెడ్డి స్వీట్స్, మన తెలుగు రాష్ట్రాల్లో పుల్లారెడ్డి స్వీట్స్ పేరు వినని వాళ్ళు ఎవరుండరు,
ఒకసారి తిన్నామంటే మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది. ఆయన చదివింది మూడో తరగతి అయినా కూడా అసలు మంచి డెసిషన్ తీసుకొని మంచి ఒక ఎంటర్ప్రీనర్ గా మన తెలుగు రాష్ట్రాల్లో అందరు కూడా సుపరిచితం అనమాట. అదే విధంగా చదువు లేకపోయినప్పటికీ ఒక టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి టెండూల్కర్ అతను ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు. టెన్త్ ఫెయిల్ అయినా కూడా మంచి క్రికెటర్ గా ఉన్నాడు. కానీ అతను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ అతని టెన్త్ క్లాస్ బుక్ లో అతను సబ్జెక్ట్ పెట్టారు. అంటే ఇక్కడ చదువు అనే కాదు డెసిషన్, ఇక్కడ డెసిషన్ అంటే ఇప్పుడు అవగాహన ఉన్నా కూడా చదువు అనమాట. ఇప్పుడు సమాజం కొంతమంది ఉంటారు చదువు లేకపోయినా కూడా పూర్తి అవగాహన ఉంటుంది అనమాట. ఎడ్యుకేషన్ అనమాట, ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఎంఏలు డిగ్రీలు పీజీలు కాదు, ఏదైనా దాని మీద అవగాహన. కానీ దానికి మనకు మంచి ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే దానికి మనకు కొంత నాలెడ్జ్ అవేర్నెస్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ విజన్, మంచి విజన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక డిసిషన్ తీసుకున్నామంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనము విజన్ ఉన్న వ్యక్తి ఓ విధంగా డిసిషన్ తీసుకుంటాడు, విజన్ లేని వ్యక్తి ఓ విధంగా డిసిషన్ తీసుకుంటాడు అనమాట. అందుకోసం మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ వన్ ఇస్ ఎన్విరాన్మెంట్ అంటే పరిస్థితుల ప్రభావం అంటే వాతావరణ ప్రభావం. సపోజ్ ఇక్కడ కాశ్మీర్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు రెండు షర్ట్లు వేసుకొని ఒక చలికోట వేసుకొని ఒక మఫ్లర్ వేసుకొని ఉంటారు. ఎందుకు అక్కడ చలి ఎక్కువ ఉంటుంది. అదే మనకి ఇక్కడ హైదరాబాద్ లో కానీ కర్నూలు లో కానీ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ రెండు షర్ట్లు రెండు మళ్ళీ ఒక చలికోటు తర్వాత మఫ్లర్ వేసుకున్నాం అనుకో, ఈ కాలం ఎండాకాలం మనం తట్టుకోలేం. కాబట్టి పరిస్థితులను బట్టి కూడా డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు లేటుగా లేస్తారు, ఎవరు కాశ్మీర్ వాళ్ళు లేటుగా లేసి వాళ్ళు యాపిల్స్ అలాంటి తెంపుకుంటారు. కానీ మన వాళ్ళు మాత్రం పొద్దునే అంటే అర్లీ మార్నింగ్ లేస్తాం మనం ఇక్కడ. ఎందుకంటే మనకు మామూలుగా మనమే చూసుకోండి చలికాలంలో కొద్దిసేపు లేటు పడుకుంటాం మనమైనా కూడా, ఎందుకంటే కొద్దిగా లేయబుద్ధి కాదు. అదే మామూలు ఎండాకాలంతో ఎక్కువ తొందర త్వరగా లేస్తాం అనమాట. ఇది ఎన్విరాన్మెంట్ అనేది ఈ ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకుంటే డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఇస్ ఎకనామికల్ అంటే మనకు డబ్బు. సపోజ్ ఎకనామికల్ మనకి ధనం దండి ఉన్నట్లయితే ఒక డెసిషన్ తీసుకుంటాం, డబ్బు లేకున్నట్లయితే ఒక డెసిషన్, డబ్బు లేకుంటే డెసిషన్ తీసుకుంటాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మనకి సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోయారు. మనకి మంచి వాళ్ళం మనం ఆక్సిజన్ లేక అల్లాడుతున్నారని మన దగ్గర డబ్బులుంటే ఆక్సిజన్ కొనియాలనుకుంటాం. కానీ మన దగ్గర డబ్బు లేదు, మనం మంచి వాళ్ళమే కానీ మనకు డబ్బులు లేకపోతే మనం నిర్ణయాలు తీసుకోగలమా, మనం మంచి చేయాలనుకున్నాం కానీ తీసుకోలేము. సపోజ్ నువ్వు మంచోడివే, నీ బండిలో పెట్రోల్ నువ్వు మంచోడు అని చెప్పి నీ బండిలో పెట్రోల్ పోయకుండా పోతుందా, లేదు. అదేవిధంగా మొబైల్లో రీఛార్జ్ లేకుండా సెల్ పనిచేస్తుందా, లేదు అనమాట. మనకు ఎకనామీ ఉన్న దాన్ని బట్టి తక్కువ డబ్బు ఉంటే ఒక డిసిషన్ తీసుకుంటాము, ఎక్కువ డబ్బు ఉంటే ఇంకా రకాల డిసిషన్ తీసుకుంటాం అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఓకే, మీరు ఇంటరాక్ట్ అవుతుండాలి. మీరు అర్థమవుతుందా లేదా అంటే అర్థమవుతుంది. ఓకే, అర్థం కాకపోతే చెప్పండి, ఐ విల్ రిపీట్ అగైన్. ఓకే సార్, అర్థమవుతుంది. ఓకే ఓకే, మీరు అడ్మిట్ చేసుకోండి, వెంటనే మ్యూట్ చేసేసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ హెల్త్. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యం బాగుంటే ఒక డెసిషన్ తీసుకుంటాం, ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటాం. సపోజ్ నువ్వు బాగా హెల్త్ బాగాలేదో, జ్వరం వచ్చో, బాగా పడుకొని ఉన్నావు, ఒక మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫ్రెండ్ ఫోన్ చేసి అరే ఈరోజు సినిమాకి వెళ్దామంటాడు. సినిమాకి రెండు ఆప్షన్స్, సినిమాకి వెళ్దామా అంది. నీకు వాడ ఫస్ట్ ప్రయారిటీ ఏమి? ఆరోగ్యం, రెస్ట్ తీసుకో. సెకండ్ వన్ ఇస్ సినిమా పోదాం, కానీ ఆరోగ్యం సహకరించలేదు కాబట్టి నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటానమాట. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటాం, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటాం. ఇది రైట్. మనకి ఇక్కడ ఎవరైనా చదువుతారా? దీన్ని చదువుతారా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదవండి. I don't believe in taking right decision. I take decision and then make then right. Okay, I don't believe in taking right decision. మన రతన్ టాటా గారు తెలుసు కదా, దయచేసి ఇంటనే అయిపోతానే మళ్ళీ మీట్ చేసేసుకోండి, డిస్టర్బెన్స్ కాకుండా. రైట్, మనకి రతన్ టాటా గారు తెలుసు కదా, ఆయన ఏం చెప్తాడో తెలుసా? I don't believe in taking right decision.
నేను మంచి డెసిషన్ తీసుకున్న నమ్మకం లేకపోవచ్చు, కానీ ఐ టేక్ డెసిషన్ అండ్ దెన్ మేక్ దెమ్ రైట్. ఒకవేళ నేను మంచి నిర్ణయాలు తీసుకోకలేకపోయినా కూడా ఆ నిర్ణయాన్ని తీసుకున్నదని రైట్ డెసిషన్ గా మార్చుకుంటాను అని, రైట్ డెసిషన్ గా మార్చుకుంటాను అని చెప్తున్నారు రతన్ టాటా గారు మనకు. ఇక్కడ ఒక చిన్న ఒకటి మీకు అందరు కూడా తెలిసే ఉంటది, ఒక చిన్నది ఒక రతన్ టాటా గారి ఇన్సిడెంట్ చెప్తాను నేను. మనకి టాటా నాన్న తెలుసు కదా అందరికి, టాటా నాన్న తెలుసు కదా, టాటా నాన్న టాటో నానో కారు మెయిన్ గా టాటా గారు ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం ఏమి తెలుసా, రతన్ టాటా గారు కారులో వెళ్తున్నారంట, బాగా వర్షం పడుతున్నారు రోడ్ లో పోతున్నారు. అప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అతను భార్య పిల్లలు టూ వీలర్ వెళ్తున్న వర్షంలో తరుచుకుంటారు. అరే మధ్యతర ఇక్కడ పేద వాళ్ళకి అంటే తక్కువ బడ్జెట్ లో ఒక కార్ తయారు చేయాలా అని ఆ నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఆ ఎవరైతే టూ వీలర్లు వెళ్తున్నారో సరే అని చెప్పేసి టాటా నానో కార్ కి బీజం వేశాడు. సరే ఆ నానో కారు మనకు అట్టఫ్లాప్ అయింది, చాలా మటుకు ఫెయిల్యూర్ అయిందనమాట కాన్సెప్ట్. ఆ ఫెయిల్యూర్ అయినప్పుడు చాలా టాటా కంపెనీకి చాలా కొన్ని వేల కోట్ల లాస్ వచ్చాయి, చాలా ప్రొడ్యూస్ చేశారు కానీ ఫెయిల్ అయ్యడం వల్ల వెనక రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు చాలా దాదాపు 100,000 ఇంజన్స్ తయారు చేశారంట టాటా నానో కార్ల కోసం ఇంజన్స్. అది కార్ ఫెయిల్యూర్ అయ్యేలోపు ఆ ఇంజన్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు రతన్ టాటా గారు ఒక నిర్ణయం తీసుకున్నారంట, అక్కడ ఉన్న ఇంజన్లని మోడిఫై చేసి టాటా ఏస్ వచ్చాయి. టాటా ఏస్ సూపర్ కదా, టాటా ఏస్ మంచిగా షైన్ అయింది, మంచి వర్కౌట్ అయింది, మంచి సక్సెస్ అయింది. అంటే ఇక్కడ టాటా కార్ తయారు చేయడానికి టాటా గారు రైట్ డెసిషన్ తీసుకోకపోయినా కూడా ఆ డెసిషన్ ని టాటా ఏస్ కారు తయారు చేసి టాటా ఏస్ ట్రక్ దాన్ని క్రియేట్ చేసి దాన్ని ఆ రాంగ్ డెసిషన్ రైట్ డెసిషన్ మార్చుకోవడం జరిగింది అనమాట. అక్కడ ఉన్న వేస్ట్ కాకుండా ఆ ఇంజన్ టాటా ఏస్ తయారు చేసి అది మంచిగా సక్సెస్ అయింది టాటా ఏస్ కారు. అర్థమైందండి, అర్థమైందా? ఓకే రైట్ రైట్ అర్థమైందా, మీరు ఇంటరాక్ట్ కావాలి. ఓకే మనం ఇప్పటిదాకా ఏం డిసిషన్ చేసాం, కన్ఫ్యూషన్ లో కొన్ని డెసిషన్ తీసుకోవడానికి అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే ఓకే మీకు అర్థం కాకపోతే హ్యాండ్ రైట్ చేయండి రైట్. సరే ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు. దాన్ని అందరూ అంటే పెద్దవాళ్ళు పోలీస్ సిబ్బంది వాళ్ళు వీళ్ళందరూ చూస్తుంటారు కానీ ఎవరు కూడా అంటే దాన్ని ఎలా తీయాలనే నిర్ణయం తీసుకెళ్ళకపోయారు. ఒక బాబు ఆయనకు శక్తి లేకున్నా ఆయన చేయలేడు అని తెలిసినా కూడా ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేసి దాని అందరినీ ఇన్స్పైర్ చేసి అతను దాన్ని తీసేటట్టుగా ఫస్ట్ చేసి గొప్ప దాన్ని సార్. వన్ మినిట్ సార్ మిగతా వాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటే సార్ చెప్పేది మనకు క్లారిటీ కనపడుతుంది. ఆయనతోని కాదని తెలుసు, ఆయన చేయలేడని తెలిసినా కూడా ఆయన ప్రయత్నం చేశారు. ఫస్ట్ ప్రయత్నం చేసి చూసే వాళ్ళందరిలో ఒక అంటే ఇన్స్పిరేషన్ నింపి దాన్ని తీయడానికి సహకరించారు సార్. సూపర్ సార్, సూపర్ సార్, సూపర్ సార్. ఓకే ఇంకొకరికి అవకాశం ఇద్దాం సార్. సార్ చెప్పండి సార్. దినేష్ సార్ చెప్పండి. హలో సార్ చెప్పండి సార్. వర్షం పడుతున్నప్పుడు వర్షానికి ఆ రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలిపోయింది, కానీ ఎవరు కూడా చెట్టు ఆ ప్రభుత్వం తనతో కాకుండా కూడా ఆ డెసిషన్ తర్వాత రైట్ డెసిషన్ అయింది. ఆ పిల్లోడు తీసుకున్న డెసిషన్ తనతో కాకపోయినా కూడా నెక్స్ట్ రైట్ డెసిషన్ ఎలా చేసుకున్నాడు అనమాట. అంటే ఇందాక టాటా రతన్ టాటా గారి చెప్పాయి కదా, అంటే టాటా నాన్న ఫెయిల్ అయింది కానీ నెక్స్ట్ టాటా ఏ సక్సెస్ అయింది. అలాగనే ఈ అబ్బాయి కూడా ఫస్ట్ ఇన్షియేటివ్ తీసుకున్నారు అనమాట. అంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరు లేదు, పోలీసు లేదు, మాత కాదులే అని చెప్పేసి పక్క పెట్టారు. దట్ ఈస్ ద డెసిషన్ అనమాట. అతను రైట్ డెసిషన్ కాకపోయినప్పుడు కూడా తర్వాత రైట్ డెసిషన్ మార్చుకున్నాడు అనమాట. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అందరు కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేసినందుకు మీకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. రైట్ మళ్ళా మనం పీపీటీలోకి వెళ్దాం.
Sir, types of decisions. మనకు టైప్స్ ఆఫ్ డెసిషన్స్ ఉన్నాయి. ఒక ఆరు రకాల టైప్స్ ఆఫ్ డెసిషన్స్ ఉన్నాయి. సార్ అడిగుల్ సార్ అడిగుల్ సార్ వాయిస్ క్లియర్ క్లియర్ గా ఉంది సార్. ఓకే, టైప్స్ ఆఫ్ డెసిషన్స్ మనకు ఒక ఆరు రకాలు ఉన్నాయి. మేజర్ ఆర్ మైనర్, బేసిక్ ఆర్ రొటీన్, పాలసీ ఆర్ అడ్మినిస్ట్రేషన్, పర్సనల్ ఆర్ జనరల్, ఇండివిజువల్ ఆర్ గ్రూప్, ప్రోగ్రామ్డ్ ఆర్ నాన్ ప్రోగ్రామ్డ్. ఇది మేజర్ మైనర్ అనేది మళ్ళీ మనం డిస్కషన్ చేసుకున్నాము. బేసిక్ ఆర్ రొటీన్, ఎవరైనా చెప్తారా ఈ రొటీన్స్ బేసిక్ డెసిషన్స్ ఏంటి, రొటీన్ డెసిషన్స్ ఏంటి? ఎనీ వన్ మీరు చేసుకొని చెప్పండి. అయితే మీ ద్వారానే అంటే మీ డెసిషన్స్ ఎలా ఉన్నాయి, మనం ఒకరికొకరు షేర్ చేసుకున్నట్లయితే మనకు ఈజీ